ప్రతి అవినీతి చిట్టాను కూడా మీ ముందు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నా గత కొన్ని రోజులుగా ఆధారాలతో సహా రంజిత్ ఎక్కడున్నాడు అంటే ఇట్లా పేపర్లతో సహా నా చుట్టూ ఉండే ఒక సామ్రాజ్యం చీకటి సామ్రాజ్యం చేస్తున్న ప్రతి అంశం కూడా నా ముందుకు తీసుకురావడం నా అనుచరులంతా కూడా కొంతమంది వ్యక్తుల చేత అంటే పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నా నేరుగా కాకుండా ఇంకొంతమంది వ్యక్తుల చేత ఆర్టీఐలు వేపించేసి ఆ సమాచారాన్ని సేకరిస్తూ కూడా అన్ని ఛానళ్లకు ఒక మంచి అవినీతి చిట్ట అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులను కూడా ఎండగట్టే కార్యక్రమాన్ని చేపిస్తున్నా అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వేదికగా చాలా అంశాలను కూడా తెరమీదకి తీసుకొస్తున్నప్పుడు చాలా ప్రశ్నలు కూడా నన్ను వెంటాడుతున్నప్పుడు ప్రతి అంశానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తూనే ఉంటున్నాను అయితే ఈ రోజు కూడా మరొక అంశాన్ని తీసుకొస్తున్నాం రైట్ కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడినా కొంతమంది రైతులతో మాట్లాడినా యావత్ తెలంగాణ సబ్బండ వర్గాలతో మాట్లాడినా కూడా ఎక్కడ ఒక అసంతృప్తి ఏదో జరుగుతుందనే ఒక ఆందోళన ఏం జరగబోతుందనే సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఎందుకు ఆందోళన వ్యక్తం అయ్యా నేను ఇంత చేస్తున్నా కూడా ప్రజలు ఎందుకు సుఖ సంతోషాలతో లేరు అంటూ ప్రగతి ఆరాధిస్తున్నాడట తెలంగాణ వద్దు మహారాష్ట్రం వద్దు అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు వింటే ఆశ్చర్యాన్ని వ్యక్తం అవుతున్నది నిజమే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అందరి ప్రజలతో ఇక కలవడానికి రంగం సిద్ధం చేసుకోబోతున్నాడట దాని పేరే ఆ జిల్లాలో బస్సు యాత్ర లేదా జిల్లాలో బస చేయడం ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆ షెడ్యూల్ ఇక భవిష్యత్తులో ప్రకటించబోతారు మహా ఇంటి ఇంకో వారంలో వస్తుంది ప్రతి జిల్లాను చుట్టే కార్యక్రమం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసే అవకాశాలు కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి ఎందుకోసం అంటే ఒక చిన్న లాజిక్ చెప్తా ఏం చేయబోతున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు మొదటగా కావాల్సిన ఏంది అంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువలో తక్కువ ఎంత లేదన్నా పై చిలుకు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆశ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి గెలుపొందాల్సిన సీట్లు ఇవి దీంట్లో ఎంతమంది ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు అవుట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుండి మరికొంతమంది కూడా ఇప్పుడు లో చేరబోతున్నారు ఇది క్లారిటీ విషయం అయితే ముఖ్యమంత్రి గారికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు జిల్లాల వారిగా అంటే డిస్టిక్ వైజ్ గా కూడా పూర్తిగా బస్సు యాత్ర లేదా ప్రజలతో అక్కడ నిద్ర అంటే ప్రతి జిల్లాలో ఒక రోజు ఉండే కార్యక్రమం లేదా మూడు రోజులు ఉండే కార్యక్రమాన్ని అయితే ఒకటి ప్రణాళిక చేయబోతున్నారట మరి ఎంత మేరకు ముఖ్యమంత్రి ప్రజల్లో ఉంటాడు ఉండడా అనే అంశాన్ని కూడా మనం చూద్దాం దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మిత్రులారా ఆ ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా దాంతో పాటుగా ఈ రోజు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను పెట్టిన తమ్ముంది కదా ప్రియాంక కాళ్ళకు ప్రియాంక కాళ్ళ ముక్కు కేటీఆర్ అంటూ కూడా రేవంత్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియో చివరిలో చెప్తా అప్పటి వరకు చూడండి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కొన్ని అంశాలను మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం గూండాయిజం చేసినట్లయితే నిరూపిస్తావా ఈటెలకు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ రైట్ పాడి కౌశిక్ రెడ్డి అంతే కదా ఏమన్నా తాను గుండాజం చేసినట్లయితే ఆరోపణలు చేయడం కాదు నిరూపించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు ఈ మేరకు కౌశిక్ రెడ్డి ఆదివారం ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు ఎమ్మెల్యే ఈటకు ఈటలకు సవాలు విసురుతున్నా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా చెప్పాలని డిమాండ్ చేశారు నేను ఎవరికైనా ఎవరినైనా కొట్టానా ఎవరినైనా తిట్టానా ఎవరి ల్యాండ్ అయినా కబ్జా చేశానా అని నిలదీశారు జూపాక విలేజ్ లో మోరీ ప్రాబ్లం ఉందని ఐదు ఆరు సార్లు చెప్పిన సెక్రటరీ చేయకపోతే గట్టిగా చెప్పాలని వివరించా ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది అంటూ ఎవరు చెప్పిరయ్యా పాడి కౌశికి రెడ్డి తెలుసు కదనే తెలంగాణ ఉద్యమ ద్రోహి మానుకోటలో బుల్లెట్ల వర్షాల తుపాకులతో కాల్సిన వ్యక్తి మన మీద దౌర్జన్యం చేసిన వ్యక్తి మన మానుకోట రాళ్ల సాక్షిగా రక్తమోడిన ప్రతి విద్యార్థి గాని అక్కడ రక్తమోడిన ప్రతి చుక్క కూడా అడుగుతుంది ఈయన ఏందో ఈ రోజు అధికార అధికారిక పార్టీలో ఉండి ముచ్చట్లు చెప్తే ఇవన్నం తాడయ అధికార పార్టీలో ఉండి నువ్వు ఎమ్మెల్సీగా ఉండవచ్చు ఒక గవర్నర్ మాట్లాడే భాషలు ఏం లేకపోతే ఇతరత్ర ఏం ఏమని చెప్తున్నాడు ఇలా గూండాయిజం చేసినట్లయితే నిరూపిస్తా పో మానుకోట రాన్ అడుగుతుంది నా మానుకోట గడ్డ అడుగుతుంది తెలంగాణ ఉద్యమంలో అదే ఇప్పుడున్న ప్రస్తుత కొండా మురళి కొండ సురేఖ నువ్వు అప్పుడు జగన్ ఊదార్పు యాత్రలో ఆ తెలంగాణలో ప్రవేశిస్తున్న సందర్భంలో అప్పుడు జరిగిన ఆ తెలంగాణ ఉద్యమమే సాక్ష్యం చెప్తుంది పో మానుకోట రాయిని ఆ దగ్గరగా తీసుకొని అప్పుడు అడుగు గుండె మీద చేసుకుని నేను నిజంగా నిజాయితీగానే ఉన్నానా లేదా అనేది అప్పుడు అడుగు చెప్తుంది ఇక మరో అంశం ఏంటంటే ఇది ఒక నేను చెప్తున్నా చాలా క్లారిటీ విషయాన్ని ఒకసారి మీరు ఇది యూకే ఎన్నికలలో హనుమకొండ మహిళ విజయం హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయులు హేమ యూకే ఎన్నికలలో విజయం సాధించారు మిస్లాండ్ లో ఈ నెల నాలుగున జరిగిన ఎన్నికల ఫలితాలు భారత కాలమాన ప్రకారం శనివారం వెలువడ్డ ఈ ఎన్నికలలో డిస్టిక్ కౌన్సిలర్ గా హేమ ఎన్నికయ్యారు ఈ పదవికి ఎన్నికైన తొలి తెలుగు తెలుగు మహిళగా ఘనత దక్కించుకున్నారు ఈ నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళుగా కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతున్నారని ఇన్నేళ్ల తర్వాత గ్రీన్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం మరో అరుదైన గౌరవం అని హేమ తెలిపారు అక్కడి పార్టీ అంశాలలో తెలుగు చేర్చాలని కొన్నేళ్లుగా ఆమె ఉద్యమం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండలోని పలువురు బంధువులు స్నేహితులకు ఆమెకు అభినందనలు తెలిపిలు ఇదే హైదరాబాద్ ఇదే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఎవరిని హేమని నిలబెడితే గెలిపిస్తారా మన ప్రజలు పదివేల రూపాయలు కావాలన్నా కూటర్లు కావాలన్నాయి చికెన్ కావాలనే మటన్ కావాలనే తన్సపులు కావాలన్నాయి క్రికెట్ కిట్లు కావాలనే ఏంది లోన్లు కావాలనే లేకపోతే ఇంకేంటి టీషర్ట్లు కావాలి బండ్లు కావాలనే సైకిల్ కావాలనే కార్లు కావాలనే ఇవన్నీ ఇవ్వాలనే ఇవన్నీ ఇచ్చినా ఓటు ఎత్తడం అంటే మళ్ళా గ్యారంటీ లేదు అయ్యో ఓటర్ అన్నా ఏడున్నవన్నా అనుకుంటే రావాలి ఇప్పుడు ఈ హేమ ఎందుకంటే ఊరుగాళ్ళు బిడ్డ చేస్తున్నావు హేమకు సంబంధించి అదే ప్రవాస భారతీయుల ప్రకారం అక్కడ అయితే ముప్పై ఏళ్ళుగా కన్సర్వేటివ్ పార్టీ అయితే అభ్యర్థులు మాత్రమే గెలిపొంది గ్రీన్ పార్టీ అభ్యర్థిగా తొలిసారిగా గెలిచింది కదా ఒక అరుదైన ఘనత అయితే సాధించింది కదా పోయి మన నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో నిలబడదాం ఊరికే ఏదన్నా నేనే పోయి ఒక నియోజకవర్గాలు నిలబడదా కొట్టరా మీరు ఎందుకు తెలుసా మీకు ఇవన్నీ కావాలి నిజాలు చెప్పి నిజాయితీగా ఉండి నిలబడి సేవ చేస్తాం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మేము ఎన్ని ఇదేంటి ఒక చాట పేజీలు పేజీలు పంపించినా కూడా ఒక్కొక్కటి రాదు ఎందుకు రాదు తెలుసా ఈరోజు కొన్ని వ్యవస్థలు మునుగోడు ఎన్నికలలో నాకు పదివేలు రాలే పదివేలు అత్తనే ఓటేస్తా అని దారుణాలు చేసిన దౌర్భాగ్య పరిస్థితి అండి ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన కఠినమైన పరిస్థితులు ఇంకా దీన్ని తెలుగులో తెలంగాణ భాషలో చెప్పాలంటే నీకెంత నాకెంత నువ్వేమిస్తూ నీకు ఇవ్వాలి అదే కథ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది ఎనీవేస్ మొత్తానికి హేమ గారికి కంగ్రాట్యులేషన్ మొత్తానికి మన యొక్క తెలంగాణ బిడ్డ ఒక మంచి పేరు తెచ్చింది అందులో ఓరుగల్ బిడ్డ ఇంకా సంతోషకరమైన విషయం ఇక రైట్ మావోయిస్టు నేత బస్వంత్ మృతి అనారోగ్యంతో కన్నుమూత మావోయిస్టు నేత అలియాస్ రవి అనారోగ్యంతో ఆ పార్టీ దక్షిణ సబ్ జోనల్ అధికార ప్రతినిధి ఆ సమత ప్రకటనలో తెలిపారు తాడెట్ల ఉర్బల్ తొంగుగూడ బట్టిగూడ దాడులలో బస్వంత్ కీలక పాత్ర పోషించారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బస్వంత్ మావోయిస్టుల మెడికల్ క్యాంపులలో తుది శ్వాస విడిచినట్లు తెలిపింది ఇరవై ఏళ్ల క్రితం పార్టీలో చేరిన బస్వంత్ సివైపీసీ బీఎన్స్ బెటాలియన్ లో సభ్యులుగా పనిచేస్తారు మావోయిస్టుల ఆయు ఆయుధాల తయారీ కార్ఖానా ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు బస్వంత్ స్వస్థలం బీజాపూర్ జిల్లా గగుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురచిలి అనే మావోయిస్టు పార్టీ తెలిపింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసి ఉండే అయితే దీనికి సంబంధించిన ఇంకొక అంశం కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి నేను చాలా క్లారిటీగా ఉంటాను ఎందుకంటే విప్లవ భావజాలాలు విప్లవాలకు సంబంధించి జరిగిన ఈ అంశానికి సంబంధించి ఏంది అనేది కొంత కొంచెం సమాచార సేకరణ చేపడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అడవులలో కాదన్నా మీరు ఉండాల్సింది సమాజంలో అంటూ నేను చాలా వరకు చెప్పుకుంటూ వస్తా అయితే ఈ అంశానికి సంబంధించి దీనికి సంబంధించి రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని చూపెడతా రైట్ జరాగ్ పుట్టపాడు ఎన్కౌంటర్ ఓ బూటకం పోలీసుల బాధ్యత బిఆర్ఎస్ పోలీసుల బాధ్యత వహించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్ బాధ ఛత్తీస్గఢ్ లో పుట్టపాడు ఎన్కౌంటర్ లో రాజేష్ చనిపోయాడని పోలీసులు చెప్తున్న కథనం ఉమ్మాటికి బూటకమని ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బూటకపై ఎన్కౌంటర్ ని ఖండించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ మేరకు ప్రకటనలో ఆయన వివరిస్తూ మడకం ఎర్రాల్ అలియాస్ రాజేష్ కమాండర్ గ్రామానికి గ్రామానికి సందర్భంలో ఇదే చెందిన విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఎస్పీ డిఎస్పీ సిఐలు లు స్కెచ్లు వేసి రాజేష్ ను హతమార్చారని అదే విధంగా అమాయకుడైన మరో వ్యక్తిని కూడా చంపి ఎన్కౌంటర్లలో చనిపోయాడని చిత్రీకరిస్తున్నారని వివరించారు అదే విధంగా పోలీసులు తమ వెంట తెచ్చుకున్న ఎస్ఎల్ఆర్ తుపాకీ రాజేష్ తుపాకీని చిత్రీకరించాడని రాజేష్ తన పంతొమ్మిదవ ఏట నుంచి పదకొండు సంవత్సరాల పాటు విప్లవ ఉద్యమంలో స్వార్థం లేని రాజకీయ జీవితాన్ని అనుభవించాడని ఆజాద్ ప్రకటించారు ఈ బూటకపు ఎన్కౌంటర్ బాధ్యత వహించాలని టిఆర్ఎస్ నాయకులు ఆయనే ఆయన లేఖలో అయితే పేర్కొన్నారు మొత్తానికి ఇదొక అంశం నేను ఎందుకు ఈ అంశాన్ని తీసుకొస్తా అంటే నా మీద ఒక చిన్న కాదు పెద్దదే మీకు ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పాలి ఇక్కడ జరుగుతున్న ఒక అంశం ఏంటంటే ఇదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సర్పంచ్ ఎక్కడెక్కడైతే పూర్తి స్థాయిలో ఆ వాళ్ళు ఆ ఏంది కబ్జాలు ఆ చెరువులలో మట్టిలు తీయడం కానీ అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా మొన్న సిపి ఏంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఒక లేఖ రిలీజ్ అయింది ఆ లేఖకు సంబంధించి ఈ లేఖకు సంబంధించి చూస్తా అయితే దీనికి కొంచెం రిలేటెడ్ గా నేను ఇంకొక అంశాన్ని జోడిస్తున్నా నేను రీసెంట్ గా భద్రాచలానికి ఒక పని రీత్యా వెళ్ళినప్పుడు కూడా రంజిత్ ఎక్కడ వెళ్ళిండి ఎవరెవరిని కలిసిండి ఇవన్నీ మన మీద కుట్రయ్యబోతారు వీళ్ళందరితో కలిసి ముచ్చట పెట్టబోతుండు ఇవన్నీ యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేయాలనేది చాలా కసితో కూడుకున్న వాతావరణంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు చేయాలని వీళ్ళు అడవులలో ఎందుకున్నారు అనే ప్రశ్నలకు చాలా మంది ఉన్నాయి దాదాపుగా నాకు ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు మెసేజ్లు ఉండొచ్చు ఆ మెసేజ్లకు సంబంధించిన సాధారణ అంశాలు కాదు అసాధారణమైన అంశాలు కూడా వచ్చినాయి ఈ అంశాలకు సంబంధించి అసలు ఎందుకు మావోయిస్టులు ఇంకా అడవులలోనే ఉంటున్నారు ఎందుకు ఇంకా ఆ సమాజంలో జీవన ప్రజా ఇక్కడ ప్రజలలో ఎందుకు బ్రతకలేకపోతున్నారు ఇక్కడ జరుగుతున్న కల్తీల కాన్నుడు మొదలు పెడితే అత్యాచారాలు హత్యలు ఆ కబ్జాలు అనేక రకాలుగా అవినీతి మయమైన ఈ వ్యవస్థను మార్చలేనప్పుడు అడవులలో ఉండి ఎన్కౌంటర్లతో చనిపోతే సమాజానికి ఏం సాంకేతం ఇస్తారో ఓ మావోయిస్టు నేతలారా రాండి ప్రజా ప్రజా జీవితంలోకి అని ఆహ్వానిస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళ ఉద్యమానికి వీళ్ళ ఎజెండాకు ఒక రకంగా ఉంటుంది ఆ చాలా మంది విప్లవ యోధులనే చెప్తా కొంతమందిని యోధులు అని ఎక్కడ అంటే ఇక్కడ పెద్ద పెద్ద అంటే యూనివర్సిటీలలో పిహెచ్డి చేసిన వ్యక్తులు అక్కడికి వెళ్ళడం ఒక బాధాకరమైన విషయం ఇదే సమాజంలో ఉండి పోరాటం చేయగలిగితే ఎంతో కొంత మార్పు చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం ఇది తెలంగాణ ప్రజల ఉద్దేశం రైట్ ఇక దాంతో పాటుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి బస్వంత్ అయితే మృతి చెందాడు ఇంకొక రాజేష్ కూడా పోలీస్ కాల్పులలో చనిపోయింది అనేది అంశం దానికి సంబంధించి ఎందుకంటే బూటక పెనుక ఉంటారు ఆ అని కూడా మావోయిస్ట్ పార్టీ చెప్పింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూపెట్టా ఇక దాంతో పాటుగా ఈటెలకు రివర్స్ పంచ్ మీరు మాత్రం రండి అంటున్న జూపల్లి పొంగులేటి కంగు తిన్న ఎమ్మెల్యే రాజేందర్ ఇటీవల భేటీలో అనూహ్య పరిణామం ఆచితూచి అడుగులు వేద్దామని సూచన హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రివర్స్ రాజేందర్ కు రివర్స్ పంచ్ పడిందా బీజేపీలో చేరాలని పొంగులేటి రెడ్డి జూపల్లి కృష్ణారావుతో చేపట్టిన సంప్రదింపులలో ఆయనకు వారు ఊహించని షాక్ ఇచ్చారా అంతే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇటీవల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పొంగులేటి నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే కాగా ఈ భేటీలో కాషాయ తీర్థం పుచ్చుకోవాలని వెళ్లిన ఈటకలకు జూపల్లి పొంగులేటి రివర్స్ పంచ్ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది మీరు మా మీరు మాతో వస్తే అందరం కలిసి కాంగ్రెస్ లో చేరుదామని వారు ఈటలకు చెప్పినట్లుగా సమాచారం దీంతో రాజకీయంగా సంచలనంగా మారింది ఈ భేటీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈటల సైలెంట్ గా వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది అనేది ప్రధానాంశం కాంగ్రెస్ బీజేపీలో ఏదో ఒకటి వీక్ కావాల్సిందే ఈటల ముందు జూపల్లి పొంగులేటి కొత్త ప్రతిపాదన పెట్టారని జరుగుతున్న ప్రచారంతో ఏం చేయాలో తోచక బ్యాక్ స్టెప్ వేసినట్లుగా టాక్ పిఆర్ఎస్ ను ఓడించాలంటే రెండు జాతీయ పార్టీలలో ఒక పార్టీ పూర్తిగా వీక్ కావాల్సిందేనని జూపల్లి కామెంట్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ఏ పార్టీ బలపడుతుందో చూసుకుని ఆచితూచి అడుగులు వేయాలని ఈటలకే సూచనలు వేసినట్లుగా టాక్ పార్టీ గెలవాలంటే సారథి బాగుండాలనే బాగుండాలనే వ్యాఖ్యలు సైతం జూపల్లి చేసినట్లుగా వెనికిడి కాగా దీనిపై ఈటలనే తుది నిర్ణయం తీసుకోవాలని పొంగులెట్టి జూపల్లి అన్నట్టుగా ఆ చెప్తున్నారు చర్చలకు వెళ్లిన బీజేపీ బృందం ఎదుట అనూహ్యమైన ప్రతిపాదనలు పెట్టడంతో ఈటల ఆయన వెంట వెళ్లిన నేతలు కూడా కంగుతున్నట్లుగా సమాచారం మరి జూపల్లి పొంగులెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ పార్టీలో చేరుతారనేది ఎలాంటి స్పష్టత లేదు కర్ణాటక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే కాషాయ తీర్థం పొచ్చుకుంటారా లేక ఆచితూచి అడుగులు వేసి ఈటలకు కూడా తమ వెంట కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కొనసాగుతుంది పొంగులేటి సీన్ అన్న జూపల్లి కలిసి అసలు వ్యూహం ఏందో వీళ్ళు చెప్తాయినారు ఈ వీళ్ళ వ్యూహం ఏంది అంటే మొదటగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు నల్గొండ మీద కూడా ఫోకస్ పెట్టిండు చాలా నియోజకవర్గాలలో తమ తమ అభ్యర్థులను కూడా గెలిపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఇది వాస్తవం ఇది రహస్యంగా జరుగుతున్న ఒక ఎజెండా దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి కాస్త రిలేటెడ్ ఉన్న అంశం ఏంటంటే కొత్త పార్టీ పెడదాం అనే ఆలోచనలో ఉన్నాడు ఉండే గానీ ఏంటంటే ఎన్నికలు మహా అంటే ఆరు నెలల ముందే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో కొత్త పార్టీ పెడితే వెనకడుగు వేయాల్సి వస్తుంది ఇబ్బందికర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయని ఏం చేస్తారంటే వెనక స్టెప్ చేసుకుని జూన్ రెండవ తారీఖున కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతారా లేకపోతే జూన్ రెండో తారీఖే మాత్రం వీళ్ళిద్దరికి ఒక అగ్ని పరీక్ష ఏ పార్టీలో జైన్ అవుతారని ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే ఆ రోజే జైన్ అవుతామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే దీంట్లో మరో సంచలనమైన విషయం ఏంటంటే ఈటల రాజేందర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే విధంగా జూపల్లి కృష్ణారావుని ఏమని చెప్పి ఈ జూపల్లిని పొంగులేటిని మీరు భారతీయ జనతా పార్టీకి రండి మీరు అన్ని విధాలు కూడా మీకు సహకరిస్తాం టికెట్ విషయంలో కానీ ఖమ్మం జిల్లా రాజకీయాల విషయంలో కూడా ఆ పూర్తి స్థాయిలో మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ ప్రాంతా ప్రతిపాదనను బీజేపీ వ్యవహారాల చేరికల కమిటీ ఉన్న ఈటల రాజేందర్ వాళ్ళ ముందుకు తీసుకెళ్తే లేదన్నా నువ్వే మాతో కలిసిరా అన్నా అని కూడా మనం మనమంతా ఉద్యమాలు చేసిన నువ్వే మాతో కలిసిరా అని పొంగిలేటి నుంచి జూపాలి చెప్పేటకు ఒక్కసారిగా ఈటల రాజేందర్ బీజేపీ బృందం ఎవరైతే ఎల్లులో వాళ్ళు షాక్ లో ఉన్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక జాతీయ పార్టీని వీక్ చేసి ఏదో ఒక పార్టీని గెలిపిస్తే తప్ప కేసీఆర్ ని రెండు పార్టీలు బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని వీళ్ళిద్దరు చెప్పిన పరిస్థితి దీంతో రాజకీయంగా ఆ కొబ్బరి బోండా తాగిన తర్వాత మెట్లు దిగుతూ కాల్లో కారు ఎక్కే సమయం నుండి మొదలు పెడితే హైదరాబాద్ వరకు వీళ్ళలో వీళ్ళు చర్చ మొదలైంది దీంతో పాటు ఇంకొక కొత్త కొత్త అంశం కూడా మొదలైంది ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గాని ఈటెల రాజేందర్ గాని రఘునందన్ రావు గాని లేకపోతే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని వీళ్ళు చేసే వ్యాఖ్యలకు సంబంధించి కాస్త ఆసక్తికరం వీళ్ళందరూ ఆలోచన ధోరణిలో పడ్డారు అనేది ప్రాథమిక సమాచారం రెండో సమాచారం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా కూడా తన యొక్క వ్యూహాన్ని బలంగా పెట్టుకున్నాడు దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఆరు సీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జెడ్ అయిపోయింది ఇంకో నాలుగు స్థానాలలో ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పొంగులేటి అనుచరులతో పాగా ఏపిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఖమ్మం ఆ నల్గొండ జిల్లాలను ప్రాతిపదిగా చేసుకున్నాడు అంటే ఆ పొంగులెట్టి భారీ వ్యూహంతో ఉన్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అనేది ప్రాథమిక సమాచారం ఇంకొక సమాచారం ఏంటంటే జూపల్లిని కూడా తన అత్యంత సన్నిహితుడిగా కూడా ముందుకు తీసుకెళ్లే అంశానికి సంబంధించి వీళ్ళిద్దరు రాజకీయాలలో చాలా క్రియాశీలకంగా వెళ్ళబోతున్నారు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఈ దోస్తానికి మళ్ళొక్క దోస్తు ఈటల రాజేందర్ కూడా నువ్వే మాతో రావాలి అంటూ కూడా వేసిన పరిస్థితులలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చర్చనీయ అంశంగా మారింది ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక అంశం ఏంటంటే ఒక సువర్ణ అధ్యకే తెరదీస్తుందని అంట ఎందుకంటే నిజంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఓడియాలంటే ఏదో ఒక జాతీయ పార్టీ వీక్ కావాల్సింది రెండు పార్టీలు కూడా సమాన స్థానంలో పోతే మళ్ళీ గెలిచేదేవరు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు సో ఇప్పుడు జరుగుతున్న ఈ పంచకి సంబంధించి ఈ ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది నిజంగానే కూడా ఆ ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఒకసారి చూడాల్సిన అంశం కూడా ఉంటది ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ ఇతరత్ర అన్ని చూస్తూనే ఉన్నాం కానీ వాస్తవాలకు విభిన్నంగా కూడా వీళ్ళు ఆలోచించి ఒక వ్యూహాత్మకంగానైతే అడుగులేయబోతున్నారు ఇంకా సమయం ఉన్నది ఏ పార్టీలో జైన్ అవుతారనేది క్వశ్చన్ ఇండిపెండెంట్ గా వెళ్దామా లేకపోతే పార్టీలో జైన్ అవుదాం పార్టీలో జైన్ అవుతే భవిష్యత్ ఏంటి జైన్ కాకపోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క సొంత సర్వేలతో చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అంటూ కూడా చెప్పుకోవచ్చు ఇక దాంతో పాటుగా మరొక అంశం సామెతలు కాదు వాస్తవాలు మాట్లాడు కేటీఆర్ పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు జికే అన్న ఏంది వీళ్ళ బాధ ఏంటంటే పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బీజేపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ ఓ నాస్తికుడని ఆయన చెప్పినవి అభివృద్ధి కేవలం వారి కుటుంబంలో జరిగిందని విమర్శించారు సంక్షేమం ఆ కల్వకుంట్ల కుటుంబం భూములు ఉన్న వారికే జరిగిందని జనహితం వారి అభిమతం కాదని కేవలం ప్రజలను దోపిడీ చేయడమే కల్వకుంట్ల ధేయం అంటూ కూడా నిన్న ఏదైతే అక్కడ కేటీఆర్ వెళ్ళి ఆ సభకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే ముఖం లేదు కానీ పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్టుగా మాట్లాడిపోతే ఇక్కడ ప్రజలు నమ్మరు అంటూ కూడా పాలమూరుకు వెళ్లడంతోని ఆ డీకేఆర్ న కోపమైంది భయ ఒక నాలుగైదు మాటలు కూడా అన్నది కేటీఆర్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇది ఇది మన దగ్గరికి వచ్చింది ఒకసారి చూడాలి చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితి అండి ఐ రిక్వెస్ట్ తెలంగాణ ప్రజలారా మీ ఇంటి నుండి ఉన్న ఫుడ్నే తినండి బయటకు సంబంధించిన ఏదైనా కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను అయితే చెప్తున్నా అతి ఘోరమైన పరిస్థితి ఏంటంటే మనం బయట తినే ఏ ఆహార పదార్థం కూడా బాగోలేదు అని చెప్పడానికి సంబంధించి కూడా నేను చెప్పబోతున్నా అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా అతి భయంకరమైన రసాయనాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడండి ప్రజలరా ఎంత దారుణం అంటే ఇది రైట్ ఒక్కసారి మీరే చూసి నాకు చెప్పుర్రి ఎంత దారుణమే ఇది అసలు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇంతకంటే క్లారిటీ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు రంజితన్న ఏం చెప్తున్నావు ఏం కథ అన్నారు కదా ఇక ఇక చూడరి ఇంత మంచిగా ఇక ఇక చూడరి ఇది ఎక్కడ ఏంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సైబరాబాద్ కమిస్ట్రేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీ రాయిల భర్తం పడుతున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆ ఏంది కాటేదాన్ పారిశ్రామిక వాడలోని కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు ఐదు వందల కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు లిటిల్ చాప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్ సీజ్ ఇక కుల్లిపోయిన అల్లం వెల్లుళ్లతో పేస్ట్ తయారు చేసి ఘాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అసిడిటిక్ యాసిడ్ తో పాటు ప్రమాదకరమైన ఆ రసాయనాలు కలుపుతున్న కంత్రికలు మనుషుల ప్రాణాలతో చెలగాడ మారుతూ ఆ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి సంబంధించి ఆ వెల్లిపాయలను పొట్టును కూడా సైతం వదలలేదు ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన పే పేస్ట్ కడుపులోకి వెళ్తే అంతే సంగతి అయితే దీంట్లో ఏంటంటే ఐదు వందల యాభై కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీగా మ్యాంగో కూల్ డ్రింక్లను ప్రమాదకరమైన రసాయనాలను మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్ రెండు వందల పది లీటర్ల అసిటిక్ యాసిడ్ ఐదు వందల యాభై కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్స్ ఒక ఆ టన్ను సీజ్ ఇద్దరు నిర్వాహకులు అరెస్టు ఇక ఈ ఫాల్తు బేవర్సన కొడుకులు మరి ఎందుకు బతుకుతుర్రో ఏం కథనో గానీ ఇక చూడరు ఇదంతా మీకు ఎంతో సుందరంగా అలంకరించి ఇంత మంచి కనబడుతున్నాయి కదా ఇవన్నీ ప్యాకెట్లు ఇగో సంబంధించి అక్కడ పోలీసులు వెళ్ళిన ఎస్ఓటి పోలీసులు వెళ్ళి ఎంత దారుణంగా ఉంది ఏం కథ అనేది ఇగో ఇంత మంచిగా మనకు ప్యాకింగ్ కనబడుతుందా ఇగో వాస్తవం చూడరు ఇక ఎంత దారుణంగా ఉంటది అంటే ఇక మీరు ఆశ్చర్యపోతారు ఇయో కుల్లి వెల్లు మొత్తం మురిగిపోయినాయి మన నా భాషలో అయితే మురిగిపోయిన వాటిని పట్టుకొని ఈ దొంగలు దొంగల ముఠా హైదరాబాద్లో కల్తీ ఆహారం ఎందుకు తయారు చేస్తుంది అంటే ఇక ఎందుకే ఇవన్నీ తింటే అడ్డమైన రోగాలు క్యాన్సర్తో సహా అసలు మనిషికి లేని రోగాలు వస్తాయి అనేది ఆ దర్యాప్తు ఇగో ఇవన్నీ కుళ్ళిపోయి ఖరాబ్ అయిన పొట్టుతో సహా ఇగో పొట్టు ఇదంతా పొట్టుతో సహా అత్య అత్యంత దారుణంగా ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఎంత దారుణం అండి ఇక ఇక చూడరు ఇక జ పొట్టు ఇది వెల్లుల్లి పొట్టు ఆ పొట్టును కూడా వదలకుండా ఎట్లా చేస్తున్నారంటే మీరే చూడరు దీనికి సంబంధించి ఈ దున్నపోతులు ఈ అడ్డగాడలు మనుషుల గాడుదలా మరి ఏమన్నం తింటాలో గజ్జి తింటాలో ఇంకేం తింటాలో కానీ చూడు అతి భయంకరమైన రసాయనాలను వాడుతూ ఇగో ఇంత దారుణంగా కూడా ప్యాకింగ్ చేసి వీళ్ళు అమ్ముతున్నారు ఇటువంటి వాళ్ళని ఎక్కడ కనబడ్డ పీడియాక్టివ్ కేసులు కాదు మళ్ళీ కొడుకు మళ్ళీ బయటికి రావాలంటే ఇంకో జన్మెత్తాల జైళ్ళకెళ్ళి ఆ చూడు ఎంత దారుణమైన ఎంత గలీజ్ వ్యవస్థలో అంత దారుణంగా ఉంది అంటే అక్కడికి వెళ్తే అసలు భయానకరమైన పరిస్థితులు సృష్టించే విధంగా ఉన్నాయి ఇదంతా చూస్తా ఉంటే ఈ కల్తీకి సంబంధించి మీరే చూడండి తెలంగాణ ప్రజలరా మీ బిడ్డో కొడుకో మీ అమ్మనో మీరో మీ భార్యో పిల్లలు కుటుంబ సభ్యులు మీరు బయటికి వెళ్ళి తినే ప్రతి ఫుడ్ కూడా కలితీయే ఇంకా అడుగు ముందుకేస్తే బ్లడ్ ఇయ్యడానికి పోతే బ్లడ్ కూడా కల్తీ అని ఓ డాక్టర్ బ్లడ్ ప్యాకెట్ తీసుకెళ్తే గత మూడు నెలల క్రితం ఎక్కనో బ్లడ్ కూడా రక్తం కూడా కల్తీ అని చెప్పారు ఆఖరికి పొట్టును ఈ పొట్టును కూడా వదలకుండా ఇవన్నీ పొట్టు కూడా కడుపులో పోతే మన పరిస్థితి మళ్ళీ కుల్లిపోయి మొత్తం ఖరాబ్ అయి మొలకచ్చి ఆగమాగం ఉన్నాయి పోతే అసలు మీరు చూస్తే ఇక కన్నీళ్ళు కాదు ఇక ఆ కోపంలో అని ఏం చెప్తాం అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మీరే చూడు ఏమన్నా వదులుతుండో ఒక్కసారి చూడు మీరే చూడు ఈ పొట్టు దీనికి సంబంధించి ఎంత దారుణంగా ఉన్నదో ఒక్కసారి చూడు దాదాపుగా టన్ను ఇక ఇవన్నీ మొత్తం ఖరాబ్ అయ్యి బ్లాక్ ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితి అంటే అన్నీ కూడా కల్తీ పదార్థాలు ఎట్లా అమ్ముతున్నారో మీరే చూడండి తెలంగాణ ప్రజలారా ఎందుకు నేను ఏ మాట చెప్తున్నా అంటే మొత్తం కల్తీ 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 అన్నీ కల్తీ అయిపోయినాయి ఈ పొట్టును కూడా అల్లేస్తున్నాయి ఇగో ఇగ చూడు ఇవన్నీ ఇగో అతి భయంకరమైన రసాయనాలను వాడుతూ ఇగో అంత దారుణం అంటే అసలు మీరు చూడడానికి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు కొన్ని చోట్ల కూడా ఇగో ఇగో ఈ డ్రమ్ ఒక్క నిమిషం ఇగో చూడు రి ఇగ ఇదంతా ఏంది అంటే వేస్టేజ్ మన భాషలో చెప్పాలంటే పొట్టును దాంతో పాటుగా కుళ్ళిపోయినాయి అన్నింటినీ కలిపి ఈ విధంగా తయారు చేసి డ్రమ్ములకు డ్రమ్ములు తయారు చేసి వీటన్నింటినీ అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరే చూడండి మిత్రుల ఎంత దారుణంగా ఉన్నాయి గో చూడు గలీజ్గా కనీసం మనం తినేది ఇవి హైదరాబాద్లో నేను మంచి పిజ్జా బోర్బర్ ఏమంటారు ఏమంటారా అవి నాకు పెద్ద పెద్ద తెలువయా పాలేదు అవన్నీ బాగా అవి తినే అలవాట్లేదా ఏం లేదా ఇది కథ ఇక రసాయనాలు చూడరు ఇక ఈ రసాయనాలు సల్లగా ఉండే చి మీ ప్రాంతంలో మీ పరిసర ప్రాంతంలో ఇలాంటి ఎక్కనన్నా కనబడితే వాడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎట్లా తెలుసా ఇక ఇగో ఇగో పని చేస్తున్నారండి ఇగో వీళ్ళందరూ పని చేస్తున్నారు ఇక చూడు ఇదంతా కల్తీ బ్యాచ్ కల్తీ బ్యాచ్ ఇగో ఇదంతా కల్తీ బ్యాచ్ ఇక చూడు కల్తీ బ్యాచ్ ఈ అంతా కల్తీ వాళ్ళని తినమని చెప్పురు ఇదంతా తింటారు అడుగుర్రీ చెప్తున్నా కదా అంతా కల్తీ బ్యాచ్ ఆ అలా పోస్తున్నాడు ఆయన పోస్తుంటే వీళ్ళందరూ తీసుకొస్తున్నారు ఇక చూడరు ఎంత కల్తీయో ఇదంతా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు ఇదంతా ఇగో ఇగో ఇంత మంచిగా అందంగా అలంకరించి కనబడే ఇగో ఇవన్నీ ఇవన్నీ మీరే చూడరు ఎందుకంటే ఇది చూడాలి బాధ్యత ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత మన బిడ్డ చిప్స్ అడుగుతుందిరా లేకపోతే ఇంకోటి అడుగుతుందిరా కూల్ డ్రింక్ అడుగుతుంద్రా లొట్ట పీస్ అడుగుతుంద్రా అని కొనిస్తారు కదా బయట మొత్తం కల్తీ ఇగో కల్తీ 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 కల్తి ప్యాకింగ్ మాత్రం చాలా అద్భుతంగా తయారు చేసేది ఇగో ఇగో రసాయనాలు ఇగో రసాయనాలు అని చూస్తారు ఒకసారి ఆ రసాయనాలు ఇగో ఇది ఇది క్యాన్సర్ వస్తుందట నేను అక్కడ అడిగిన ఆయనను సార్ ఏంది సార్ దీని పరిస్థితి అంటే రంజిత్ అది క్యాన్సర్ వచ్చే ఐటమ్స్ దాంతోపాటు హార్ట్ కానీ కిడ్నీలు కానీ కరెక్ట్గా మూడు మూడు నెలలు నాలుగు నెలలు వాడితే అంతే పరిస్థితి అని చెప్పిండే డాక్టర్ డైరెక్ట్ చెప్పిండు ఏం సార్ అంటే ఏమనుకుంటున్నా అవి అవి ఎంత డేంజర్ కెమికల్స్ తెలుసా అని చెప్పిండు ఇగో ఇది కథ ఏం జరుగుతున్నది అంటే ఇది జరుగుతున్నాయి ఇగో కల్తీ ఇది నేను చెప్పిన ఈ కల్తీకి సంబంధించి ఇది సరే జాగ్రత్తగా నేను నేనేం చెప్తున్నా అంటే జాగ్రత్తగా ఉండుర్రి ఇక పుష్పల్గూడలో పంచాయతీ మొదలైంది జిహెచ్ఎంసీగా ఐఏఎస్ ఐపీఎస్ వర్సు వర్స్ జి హెచ్ఎండిఏ ఏం లేదు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా హెచ్ఎండిఏ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మధ్య వివాదం నెలకొంది లింక్ రోడ్డు నిర్మాణ పనులు వీరి మధ్య చిచ్చు పెడుతున్నాయి రెండు వేల ఏడులో పుష్పల్ కూడా సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆదర్శ్ కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించింది దీంట్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఫ్లాట్లు ఉన్నాయి కొందరు ఇల్లు కూడా కట్టుకున్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ అధికారులు ఇక్కడ వంద ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు అయితే తమ కేటాయించిన స్థలాలలో రోడ్డు నిర్మిస్తున్నారంటూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనులను ఆపివేయాల్సిందిగా హెచ్ఎండిఏ అధికారులకు సూచించారు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రోడ్డును చూసిన చూపించి హెచ్ఎండిఏ భారీగా హై రైస్ అపార్ట్మెంట్లను కూడా నిర్మాణాలకు ఇచ్చింది ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు ఆపేది లేదని హెచ్ఎండిఏ ఈ విజయ్ కురమార్ స్పష్టం చేశారు దీంతో వివాదం చెలరేగి నార్సింగ్ పోలీస్ పోలీసుల దగ్గరికి చేరింది అంటే ఇక్కడ అయితే ఒకనే అదే పేదోడు గుడిసెలుంటే మాడ చెప్తాను పేదోడు గుడిసెలు అనగానే చెప్తా ఉంటాయా ఆళ్ళ పొద్దుగాలు వెళ్ళగొడతారన్నా ఐఏఎస్ ఐపీఎస్లు కాబట్టి కథ నడుస్తుంది మనమైతే ఐదు నిమిషాలు అదేంది పేరు ఆ పొక్లీనా తీసుకొత్తారు జాయిన్ డీర్ తీసుకొత్తడు కులవులు సర్టిఫికెట్ కూర్చునేవ్ జాందర్ ఓకా జావ్ ఆ అవసరం అయితే మనము కూడా ఎక్కిస్తారు అట్లుంటది ఇదే ఇదే అధికారులు అది ఐఏఎస్ ఐపీఎస్ లో ఇల్లు కావచ్చు ఇదో పంచాయతీ అదే సామాన్యుడు ఇల్లు అయితే ఈ పాచికి అక్కడ నీలమట్టం అవన్నా సామాన్యుడైతే ఈ రోజా పరిస్థితి వేరేలా ఉండన్నా ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవే ఇక ఇది ఎంత దారుణం అంటే అసలు నాకు ఇలా పొద్దుగాల మస్తు బాధ అనిపించింది ఈ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది ఇది బత్తాయిలు కోసిందని బాలికపై అమానుష్యం గొలుసుతో కట్టేసిన తోట యజమాని బత్తాయిల కాయలు కోసిందని తోట యజమాని ఓ బాలికను గొలుసుతో కట్టేసి ఎండలో నిలబెట్టారు ఈ అమానుష్య ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్లక్ మండలం విఠలరావు విఠల్ విఠలరావుపురం గ్రామంలో జరిగింది ఓ గొర్రెల కాపరి పదేళ్ళ కూతురు గ్రామంలోనే బత్తాయి తోటకు వెళ్ళింది యజమాని దంపతులు బాలికను పట్టుకుని కొట్టి గొలుసులతో బంధించారు బాలిక తల్లి వెళ్ళి తన కూతురిని మానసిక స్థితి సరిగ్గా లేదు విడిచిపెట్టాలని ప్రదా ప్రదాయపడైంది అయినా వారి మనసు కరగలించలేదు ఇగో ఇలాంటి కర్కశం కూడా ఉంటుంది కఠిన హృదయాలంటారు నిట్టు ప్రారంభం డెబ్బై వేల మంది హాజరు ఓ అయ్యా ఎంత ఘోరం తెలుసా ముక్కు పుడకలు తీసిళ్ళు అసలు ఇవాళ తాలిబొట్టులు తీసిలా ముక్కు అయితే తీసేయాలి బంగారు ఆభరణాలు అన్నీ తీసేసి ఇక ఘోరం ఇది ఇక నీరా కేఫ్ కిటకిట సండే కావడంతో క్యూ కట్టిన జనం మధ్యాహ్నం వరకు మూడు వందల లీటర్లకు పైగా అమ్మకం సాగర తీరంలో ఆస్వాదించిన నీరా ప్రియులు తెలంగాణ ప్రజలకు ప్రకృతి సిద్ధమైన నీరాను అందించాలని పన్నెండు కోట్ల వ్యయంతో నీరా కేఫ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే హైదరాబాద్ నెక్లర్ లో ఈ నీరా కేఫ్ ను ఈ నెల మూడో తేదీన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ నీరా కేఫ్ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ రద్దీగానే ఉంది నేను ఏమంటానంటే వీళ్ళని ఎవరిని ఏమాన గానీ నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది స్మాల్ డౌట్ ఈ నీరా కేఫ్ మన సామాన్యులు అందరం గౌడ కులస్తులు అంటే నాకు అపారమైన నమ్మకం విశ్వాసం ఉన్నది ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంత్రులందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కసారి తాగుతే నాకు చూడాలని లైవ్ లో చూడాలి అది మళ్ళీ స్పెషల్ సీసాలు కాదు ఒక్కసారి నాకు చిన్న చిన్న డౌట్ ఉంది సామాన్య ప్రజలకు నమ్మకాన్ని కల్పించే విధంగా అక్కడికి వెళ్ళి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏంది ఒక బాటిల్ చిన్న నేను ఎంత ఉన్నది పదిహేను వందలట పదిహేను సుమారు పదిహేను వందలు రెండు వేల పబ్లిక్ మంది కేఫ్ వచ్చా మూడు వందల అట్లా కాదు ఆ ధర ఒక బాటిల్ తొంభై రూపాయలట సరే తొంభై రూపాయలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ సరే నేను అందరికి కొనిస్తా నేనే నా సొంత ఖర్చులతో నేను కొనిస్తా ఒక్కసారి నాకు చూడాలనండి ఒక్కసారి చూడ ఎందుకో తెలియదు ఆ కోరిక పుట్టింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ మంత్రివర్గం ఐఏఎస్ ఐపీఎస్ ఇంకెవరన్నా అంటే టాప్ వన్ పొజిషన్లో ఉండి ఈ ప్రజలకు సేవ చేస్తా అని వచ్చి అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఈ ప్లేస్లో మంత్రులు ఈ ప్లేస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఐఏఎస్ బృందాలు ఐపీఎస్ బృందాలు వీళ్ళందరూ ఇక్కడ ఒక్కసారి నీరా కేవ్ దగ్గర నాకు కనిపించాలి చాలా క్లారిటీగా క్లియర్గా గా చెప్పినా ఒకసారి ఆలోచించండి రైట్ మన పథకాలు కాపీ పెడుతున్నారు ఢిల్లీలో పొగుడుతూ గల్లీలో తీడుతున్నారు కేంద్ర మంత్రులపై హరీష్ రావు ఫైర్ అది జరిగేదే ఏముంటుంది ఇక ఇది అయితే ఘోరం అసలు పైసలు ఇస్తేనే డెడ్ బాడీని తీసుకెళ్తాం కన్న కూతుళ్ళు మొండిపట్టు కామారెడ్డిలో ఘటన కామారెడ్డి జిల్లా ఘటనలో కన్న తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూతులు నిరాకరించారు ఆర్బీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ డెబ్బై అనారోగ్య సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు ఆమె ఇద్దరు కూతురు ఎల్లవ్వ పెంటవ్వ రెండు రోజుల పాటు ఆమె బాగోగులు చూసుకున్నారు కిష్టవ్వ పేరు మీద బ్యాంకు లో లక్షా డెబ్బై వేలు ఉన్నాయి ఆ డబ్బు కిష్టవ బంధు ఒకరు నామినిగా ఉన్నారు ఆ డబ్బు తమకు ఇవ్వాలని కూతురు వాగ్వాదాన్ని దిగారు వృద్ధురాలు ఒప్పుకోకపోతే ఆమె ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయారు చికిత్స పొందుతూ కిష్టవా శనివారం రాత్రి మృతి చెందింది ఆసుపత్రి వైద్యులు కూతుర్లకు సమాచారం ఇచ్చారు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని మానవ సంబంధాలు ఎంత సల్లగా ఉన్నాయి చూడు అమ్మో నువ్వులేక పోతేనే అని ఎడతాయి దొంగ ఏడుపులే ఏమైతే అంటే రేపు పొద్దుగాల డబ్బులు ఆస్తులు ఏమైనా నచ్చేది ఉంటే ఊరవతల నుంచి అక్కడ స్టార్ట్ అవుతాయి ఇక మా వాళ్ళు అంటే కొద్దిగా ఏదో కానీ మా వాళ్ళు ఇక మాధవి వేరు ఉంటాయి ఇవాళ రేపు మానవ సంబంధాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే కన్న తల్లి రబాయి తొమ్మిది నెలలు మోసింది గర్భ పురిటి నొప్పులు అనుభవించింది చిన్నప్పటి నుండి నువ్వు పెరిగే వరకు అల్లా అల్లారి ముద్దుగా నీకు జలుబు చేసినా జరం వచ్చినా ఏదైనా కూడా తల్లి కన్న కన్న తల్లి కన్న తండ్రి తల్లడిల్లిపోతారు అలాంటి కుటుంబం కోసం ఎంత ఎంత మంచి కుటుంబాలు ఉంటాయో తెలుసా ఈ రోజు కన్న తల్లినే వదిలేసిన ఈ సమాజం ఎటు పోతుంది ఇంకత లీకేజ్ లీజ్ ఎవరి ఎవరి మేలు కోసం ముప్పై ఏళ్ళ కాంట్రాక్ట్ వెనుక మతలు సీఎం కేసీఆర్ పై మంత్రి కిషన్ రెడ్డి అసలు ఎంత దౌర్భాగ్యం అంటే కేంద్ర మంత్రి సారు మంత్రి ఏం ఏం చేయలేకపోయిండు మాలాగ్ వేసింది చిన్నదే ఏం చేయలేకపోయిండు అయితే లీజ్ ఇచ్చిర్రు నిజాలు బయట పెట్టి కోర్టుకు పోయా కోర్టుకు కూడా పోయే ఛాన్స్ లేదు వేసే అనుకుంటా అయిపోయింది ఇంకేంది లీజ్కిచ్చిలు దీన్ని బహిరంగంగా చెప్పాలి ఇప్పటి వరకు ప్రజల్లోకి అసలు ఈ విషయమే అర్థం అయితే నేను ఒక పదిహేను ఇరవై మందిని అడిగిన గీన్ పల్లెటూరు ఉంటది పోయి వచ్చినప్పుడు పొద్దుగా మధ్యాహ్నం ఆడ ఏదో జరిగిందంటే భయం కానీ ఇక ముచ్చట వేరే ఉంటాయంటే సప్ వచ్చినాం అన్నట్టు కర్ణాటకలో బీజేపీకి షాక్ ఎన్నికలలో లింగాయత్ కమ్యూనిటీ మద్దతు ప్రకటన విడుదల చేసిన ఫోరం కర్ణాటకలో బీజేపీకి బార్ చెంది ఈ నెల పది అసెంబ్లీ ఎన్నికలలో వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది రైట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమూహం వీరి ఓటు బ్యాంకు అతి భయంకరంగా ఉంటుంది కర్ణాటకలో సో ఇప్పుడు గెలుపోటముల మీద అంచనా వేసుకుంటుందంట భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే భార్య కారు బాలుడికి తీవ్ర గాయలు పరిస్థితి విషయమం ఏంది బోధన్ ఏ ఎమ్మెల్యేనైనా నైనా ప్రమాదకరానికి గురైన కారు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుదని అగో ఎమ్మెల్యే బా భార్య ఢీకొని ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుదని సమాచారం అయిపోయింది డబ్బు కోనే ఆయన డబ్బు లేని అడుగునుకోనే పుట్టపాడు ఎన్కౌంటర్ పూటకం మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి ఆజాద్ లేఖ నేను చెప్పిన కదా ఈ లేఖ మనకు మనకు ఫస్ట్ వస్తుంది వీళ్ళందరిని నేను భవిష్యత్తులో ఇంటర్వ్యూ చేయబోతున్నా మావోయిస్ట్ పార్టీ అరెస్ట్ అయితే చేసుకోర్రవి నాకు సంబంధం లేదు నేను ఒక జర్నలిస్ట్గా నా విధి నిర్వహణలో నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి చేసి తీరుతా ప్లే చేపిస్తాను చూడు మొన్న ఏ ఏదో ఆడికి వచ్చి రంజిత్ అట్లా కాదు భారత రాజ్యాంగం అమల్లో ఉంది తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అందరి అందించిన ఈ రాజ్యాంగంలో నువ్వు ఎన్నో మంచి మాటలు చెప్తావు మరి అంటే ఆ రోజు అది పట్టాల్సిందే పట్ట మిస్ ఇక్కడికి వచ్చింది సో ఈ రోజు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని ఉన్నది నాకు ఖచ్చితంగా చేస్తే జర నాకు డిస్ డిస్టర్బ్ చేయకూడ్రీ మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ పొలిటికల్ టూరిస్టులకు వెల్కమ్ కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగులతో కాంగ్రెస్ రాజకీయంపై ప్రియాంక గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శ చేస్తే పక్కనే ఏమన్నారు తెలుసా కేటీఆర్ ప్రియాంక కాళ్లకు మొక్కు చేసిన పాపాలన్నీ పోతాయి సోనియా కుటుంబంపై విమర్శల పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ ఏంది తెలుసా ఇగో టైటిల్ కేటీఆర్ ప్రియాంక కాళ్లకు మొక్కు చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పారు కేటీఆర్ కు తెలంగాణలో ఏ సంబంధం లేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పేగు పేరు బంధాలు లేవని విమర్శించారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుమారుడు అనే హోదాలో మాత్రమే కేటీఆర్ స్వరం ఏంది స్వరం అనుభవిస్తున్నారని విమర్శించారు మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ నాంపల్లి దగ్గర బిచ్చమెత్తుకునే వాళ్ళని విమర్శించారు ప్రియాంక గాంధీ నమస్కరిస్తే పాపాలన్నీ పోతాయని కేటీఆర్ కు చెప్పిండు అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే వీళ్ళు వీళ్ళు పంచాయతీ మంచిగానే ఉన్నాయి కానీ తెలంగాణ పోరాటం చేసింది కేసీఆర్ అనే కానీ సబ్బండ వర్గాలు చేసినాయి ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్లకు సంబంధించి జనాభాలో ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ఒక పోరాట యోధుడు ఉన్నాడు అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చింది మీరు ఉత్తగనే ఇయ్యాలి వీళ్ళేం ఉత్తగానే పోరాటం చేయాలి అందరు కడితే వచ్చింది మీరు 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 వీళ్ళ రాజకీయాల కోసం లబ్ధి చేయకూడదు ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాలలో అంశంగా మారింది ఒక హాట్ టాపిక్ గా మారింది భయంకరమైన చర్చ జరుగుతుంది మరి ఏం జరుగుతుంది మునుముందు అనేది వేచి చూడాలి సిటీ సెంటర్ మాల్లో దారుణం ఫ్లెన్ జోన్ లో మిషన్ లో పడి

అవుతుందా నాకు నమ్మకం లేదు ఆర్ఎస్ఎస్ వ్యక్తికి సోనియా ప్రచారమా అది ఇదేనా సెక్యలేదు నేత అజదుద్దీన్ వయస్ బ్యాగ్ రానట్టున్నది ఎల్లుండి రిజల్ట్స్ అంటే అన్న అస్దుద్దీన్ వేయస్ అన్న నీ మీద ఆరోపణ వస్తుంది చాలా వరకు చాలా మంది నేతలు చేరు ఆఖరికి చాలా మంది నేత భర్త మంటర్కు సుఫారి ఎట్లా తయారయ్యో చూడు భర్తలను చంపనీకి పోతున్నది సమాజం ఆడనేమో తల్లి చనిపోతే బిడ్డలు పైసలు ఇవ్వంది అన్నాడు ఈడ భర్త పంచాయతీ ఇంకో కాడ ఇంకో పంచాయతీ సార్ ప్రభుత్వంలో అన్ని లీక్లే జీవో లీక్ పై ఎమ్మెల్యే రఘునందన్ రావు సెట్ అయ్యారు అయ్యో మంచి అన్న ఏమన్నా లేవా ఉంటాయి ఏదో ఒకటి మళ్ళ ప్రగతి భవన్ అది అప్పుడు కట్టినప్పుడు వానలతో అదే అయింది దాని తర్వాత ఇప్పుడు సచివాలయం అదే అవుతుంది ఇంకా లీగ్ కానీది ఏమున్నది ఏం లేదు పాపం ఏడిపోతుంది కావచ్చు మా సార్కు కేసీఆర్ సార్ నేను ఉన్నది బాధపడతా ఏ వద్దు మా కేసీఆర్ అనేది ముఖం చూపి మా సార్ దేవుడే ఎందుకే అట్లా అంటారు మళ్ళా బాధలు నడు అందరు గెలిచినాక చెప్తారు మీ అందరి సంగతి ఎందుకే కేసీఆర్ని అట్లా అంటారు మీ ఓకే అందరు తిట్టుడే సల్ల గుండా ఒక్క బక్క పల్సన్ని పట్టుకున్నాను సార్ని ఎందుకు తిడుతురు మీరు ఏ చూడరు ఇంత దారుణం ఇంత ఘోరం సార్ ప్రభుత్వంలో అన్ని లీకులే అయ్యో మన ప్రభుత్వంలో ఏం లీక్ లేవా సార్ అందరు ఇజ్జర్ తితురు జర సమాధానం చెప్పరాదే ఒక్క రోజన్నా సచివాలయంలో లేకపోతే అంటే సచివాలయం తోలుకపోరు తోల్కబెక్కి చీరలేసి ఆ సచివాలయం అంటూరు అరే వర్షనా సచివాలయం ఒక్కసారి ఏపీఏ రాదే ఇజ్జత్తులు అందరు మనల్ని తిడుతురు కేసీఆర్ సాఫ్ మనల్ని తిడుతుండు ఆ ఇగో అక్కడ దిప్పి బస్ కట్ట దింపి ఇగో ఇది నేను గచ్చిందని ఒకటి చూపెట్టు సచివాలయం మళ్ళీ అక్కడ నుండి ఇగో ఇది కూడా నేనే గచ్చిన అని అంబేద్కర్ ఇగో ఇది కూడా నేనే గచ్చిన అని చెప్పు మళ్ళీ మర్చిపోకు ప్రగతి పోయి ఇది మనదే నేను గచ్చిందని సక్క మళ్ళీ గజలు తీసుకు ఇగో ఈ ఫార్మ్ హౌస్ కూడా మనదే అని చెప్పది మళ్ళీ అనవసరంగా నువ్వు ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికే ఇజ్జలు నాది అది మీకు అను ఎంత లవ్ నీ మీద ఎందుకు ఇట్లా ఎత్తున్నావు ఎప్పుడు కేసీఆర్ సార్ జరా వచ్చి వీళ్ళందరినీ టూర్ తీసుకపోక సార్ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను అందరిని కలిపి మంచిగా సచివాలయం టూర్ హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకి టూర్ అని పెట్టు లేకపోతే విలేజ్లలో ఉన్న సర్పంచ్ల కాల నుండి వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ నియోజకవర్గం జడ్పీటీసీలు జడ్ నాయనా కేసీఆర్ నువ్వు ఎంత మంచోడున్న దేవుడు కదద్దా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టూర్ చేపిద్దాం రాదే మన ఇజ్జర్ తిత్తాల్ పొద్దుగా లేదు కుక్కలు తిట్టరా అని తిట్లు తిడతారు విమర్శలు చెత్తాను మన ప్రభుత్వంలో లీకేజ్ లేవంటారు జర రాదే టూర్ పెట్టు ఒకటి టూర్ పేరు కేసీఆర్ కట్టడాలు టైటిల్ ఆ బస్సు యాత్ర అని పెట్టేసి ఓసారి రావే కాగానే ఇజ్జర్ పోతుంది అయితే తెలంగాణలో ఇగో చూడు రఘునందన్ రావు ఎట్లా సెటిల్ అవుతాను చూడు మహారాష్ట్రకు చెందిన శరత్ మార్కెన్నో కేటీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా నియమిస్తూ సిఎస్ఈ నెల రెండున్న జీవో విడుదల చేసింది అయితే ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో ఉంచకుండా రహస్యంగా ఉంచారు కానీ జీవో కాపీని ప్రతిపక్షాలకు అందడంతో లీకేజ్ పై ప్రగతి భవన్ వర్గాలు ఆరా తీస్తున్నాయనే వార్తలపై బీజేపీ రఘునందన్ రావు స్పందించారు సార్ ప్రభుత్వంలో అన్ని లీకేజ్లే అనుకుంటా అని ట్విట్ చేసి వేదికగా సీఎం కేసీఆర్ పై సెటిల్ వేసింది ఇజ్జాది పోతుందే కేసీఆర్ ఏదో చెయ్యారు అది అందరు తిడుతున్నారు మనల్ని మన బీఆర్ఎస్ పార్టీని మనల్ని అందరు తిడుతున్నారు తెలుసా ఒక టూర్ అన్న పెట్టు ఇగో కే జిల్లాలలోవో ఇగో డబల్ బెడ్రూమ్ ఇల్లు నేనే కట్టించిన ఇగో భూమికి నేనే అదేంది రైతు బంధు ఇస్తానా ఎవరైనా కుటుంబాలు పోతాడో రైతు భీమా నేనే ఇస్తాను ఇగో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన దాంతోపాటు అమరవీరుల కుటుంబానికి ఇగో నేనే చేసిన దత్త తీసుకున్న గ్రామాలను నేనేం చేసిన అదేంది యాదాద్రి టెంపుల్ అవ చూడు నేను గట్టింది అని చెప్పు మళ్ళా మళ్ళా నిజాం ప్రభులు ఇక్కడ అద్దు మనకు ఏ ఇది చదువుతుంది అద్దు ఇక నువ్వు వచ్చి బస్సులో నువ్వే ఊకొని ఇక్కడ నువ్వేంటి కదా వరంగా టూర్ గైడ్ టూర్ గైడ్ ఉంటాడు కదా అట్లా నువ్వు కూసావు కాక కూర్చొని ఏం చేయాలంటే బస్సులో మంచి కూసావు వరంగల్ నుండి ఎప్పుడు వేయండి గోదావరి వరదలు వచ్చిన బ్లస్ట్ వరెస్ట్ ఏదో ఏదో వడ్డదని చెప్పిండు కదా గోదావరి అప్పుడు వరంగల్ నుంచి డైరెక్ట్గా కటాక్షపురం మీకు వెళ్ళి పోతు పోతే కటాక్షపురంలో ఇక్కడ షాపలు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన యాదు ఉన్నది బస్సులో నువ్వు సిఎస్ సోమేష్ కుమార్ మన బీహారీ బ్యాచ్ మన దోస్తు ఉన్నప్పుడు చెప్పిన గుర్తుండాలి సో ఇప్పుడు కూడా ఏం లేదు అదే బస్ వేసి అదే బస్సులో కూకొని ఏమని చెప్పంటే ఇగో ఇవన్నీ నేను వచ్చిచ్చినాయే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టించులు కేసీఆర్ అంటే కేసీఆర్ నేను అని చెప్పు మళ్ళీ తర్వాత సచివాలయం ఎవరు కట్టించు నేను తర్వాత అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టించులు నేను అమరవీరుల స్మారక స్తూపం ఎవరు కట్టించులు నేను ప్రగతి భవన్ ఎవరు కట్టించులు నేను కాళేశ్వరం ఎవరు కట్టించులు నేను యాదగిరి గుట్ట ఎవరు కట్టించులు నేను భద్రాద్రి రామయాలకి రెండు వేల కోట్లు ఎవరిచ్చిళ్ళు నేను కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చాలు నేను ఇట్లా చెప్పరా అదే ఒకసారి బస్సు పెట్టి ఎమ్మెల్యేలు అందరికీ తీసుకెళ్ళి చెప్పే మరి దిత్త అంటే నాకు మస్తు బాధ చే నాకు ఎంత బాధ అవుతుంది అంటే గులాబీ జెండా చూసినప్పుడల్లా మా కేసీఆర్ ఎందుకు అస్తలేడ అనిపిస్తుంది రా వచ్చి ఒక బస్ వేసి ఏ నూట పంతొమ్మిది కా ఒకటే సిఎస్ శాంతికుమార్ కదా మేడంకి ఒక సర్క్యులర్ పంపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు దాంతోపాటు ప్రజాప్రతినిధులు జిల్లాలకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్లు అందరు రారీ బస్సులు వేసుకొని రారీ సచివాలయం చూడుర్రీ అంబేద్కర్ విగ్రహం చూడురి స్మతి ఆడ అమరవీళ్ళ స్మారక స్థూపం కడుతురుగా అది చూడురి ప్రగతి భవన్ కూడా అట్ల అట్లనే చూసుకుంటే వాళ్ళు కాదు రోడ్ మీకు వెళ్ళిన ఆడ మొత్తం పెన్సింగ్ ఉంది ఇట్లా హాయ్ అని నాకు చెప్పు నేను పైన హాయ్ చెప్తా అని చెప్పు ఇజ్జది పోతుంది మనది ఇజ్జత్ ఇజ్జది మొత్తం పోతుంది రోజు రోజు ఒక్కొక్కరు తిట్టరాని తిట్టు తిడుతురు సర్పంచ్ మన దాంట్లో సర్పంచ్ కూడా తిడతారు నా ఇజ్జ పోతుంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా ఓటు వేసి వచ్చిన నేను మళ్ళీ నీకు రెండు సార్లు ఓటు వేసినా ఏ తెలంగాణ ప్రజలు అందరం వేసినావు అని అంటున్నారు మరి ఎంతమంది వేసాలో నాకు కూడా తెలియదు విపక్షాల అధ్యక్షులు కూడా వేసినా వేయచ్చు నీకు నీ ప్రేమను చూసి నీ జోక్ ఏంటంటే కొన్నిసార్లు ఓటు ఓటు బ్యాంకులలో ఊకే కేసీఆర్ను అది తిట్టి తిట్టో పొగిడి పొగిడి అలవాటే అటే పోతుంది అట్లా కూడా అవుతుంది ఈసారి నువ్వు ఏదో ఒక మ్యాజిక్ చేయాలి కాక లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఏం చేస్తాడంటూ మ్యాజిక్ ఖచ్చితంగా అవుతాడు కూడా హుస్సేన్ సాగర్లో మాత్రం రూపాయిస్తే అడుగులో క్లారిటీ కనవడం మళ్ళీ మనం మనం పరువు పోదు ఏమని ఆ క్లీన్ చేస్తాను అవుతుంది మా సార్ చెప్పిండు కానీ రెస్ట్ తీసుకుంటుండు ఎందుకు మా కేసీఆర్ మీరు ఊకే మా కేసీఆర్ సార్ని ఏమన్నది చెప్తున్నా అస్సలు మంచిగా ఉండవు ఊకెది ఏందా ఊకే ఊకే పట్టుకొని ఏందా మీరు ఊకేనే తమాషా చేస్తున్నారు మళ్ళీ ఏదైనా బొక్కలు అయిస్తాం డెబ్బై రోజులు కానీ నూట డెబ్బై రోజులు పోతారు అనుకుంటారు ఊకే ఊకెదిడతారు మా కేసీఆర్ సార్ని ఊకేదే పని మా సార్ ఏమో మంచోడు కాదా మరి ఇట్లా ఇజ్జతిస్తున్నారు ఎందుకు ఇట్లా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారే ఊర్లలోకి ఇదే నడుస్తా అని జర నువ్వు సచివాలయంకి వచ్చి ఎమ్మెల్యేలకు అనుమతి ఇచ్చి ఆ సంక్షేమ పథకాలన్నీ క్లియర్ చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చి జర మంచిగా ఉండు బాంచన్ మళ్ళా మళ్ళీ చెప్తున్నా నువ్వు అంటావు కదా మీ ఇంటి పెద్ద కొడుక నీ ఇంట్లో నేను నీ కొడుకుగా నేనన్న చెప్తాను నువ్వు నా తండ్రిగా నన్ను నీనన్న నీ కొడు కొడుకు అనుకో అనుకోనన్నా కానీ దత్తతపుత్రుడు అన్న అనుకోం చే జర ఎందుకే ఈ కథ మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఆయన నీకు అర్థమవుతలేదు తలకే కొట్టుకొని చెప్తున్నా అయినా నువ్వు ఇట్లా చేస్తే నాకు రేపు రేపు ఏమైతుంది చెప్పు ఇగో గిది ఉల్ల ముచ్చట ముచ్చట బరాబర్ చెప్పిన దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేసిన మరి మీరు చేయాల్సింది ఏంది మీకు గుర్తున్నది కదా వైఆర్ టీవీ తెలుగు అని కొట్టంగానే మనకు ఛానల్ వస్తుంది ఆ వైఆర్ టీవీ తెలుగు ఎక్కడ కనబడితే రాగానే మీరు ఏం చేయాలంటే ఇగో ఇట్లా కనబడంగానే ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఎవరైనా కొట్టనంటే లేదు లేదు రంజిత అన్న మనోడు మన ఇంట్లో కేసీఆర్కి ఇప్పుడే మళ్ళీ దత్త తీసుకోమని కూడా రిక్వెస్ట్ చేసి లైవ్ లా అని చెప్పాలి చెప్పి ఒక లైవ్ కొట్టాలి ఇక 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 మన దగ్గర పైసలు అని అయిపోయినాయి కాబట్టి వాళ్ళని పైసలు ఉన్న వాళ్ళు సాయం చేయని చెప్పాలి మొత్తానికి అతి వేగంగా కూడా మనం చేస్తున్నాం చాలా మంది వేసుకుంటారు డప్పు భజన మనం పెట్టినాక చూడరి ఎన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉందో మనకు ఎంతమంది కోట్ల వ్యూవర్షిప్ ఉందో చూసిరా తక్కువ సబ్స్క్రైబర్స్ లక్షనే వ్యూవర్షిప్ చూడరి ఒక్కొక్కరు ఫుల్లుగా ఉంటుంది సరే కేసీఆర్ సార్ నా చివరి మొదటి కోరిక ఇదే నువ్వు అన్నీ నెరవేర్చాలి నీ గురించి ఎవరు ఎవరు నెగిటివ్ మాట్లాడద్దు కేసీఆర్ అంటే సూపర్ అని నేను వినాలి ఆ రోజు నాకు మంచిగా అనిపిస్తుంది జర చేస్తావని నమ్ముతున్నా మళ్ళీ లైవ్లో మళ్ళీ కలుస్తా